తెలంగాణలో లేడీ అగోరి అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఈ అగోరి ఓ సంచలన ప్రకటన చేసింది నవంబర్ ఒకటి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ లోని ముత్యాలం ఆలయంలో ఆత్మార్పణ చేసుకుంటానంటూ సంచలన ప్రకటన చేసింది మరి ఇంతకీ ఈ ఆత్మార్పణ అంటే ఏంటి దేనికోసం ఈ అగోరి ఆత్మార్పణ చేసుకుంటారని చెప్పింది ప్రస్తుతం ఈ అఘోరి ఎక్కడుంది ఈ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి హిందూ ధర్మంలో ఎన్నో విధానాలున్నాయి ఎవరి విధానం వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది అందులో ఈ అఘోరి విధానం ఒకటి మరి ఈ అఘోరి ఏ ఆలోచనతో తెలంగాణకు వచ్చిందో తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక ఈ చాలా మంది చులుకనగా చూస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే దారుణంగా ఇంటర్వ్యూలు చేస్తున్నాయి ఒకవేళ వర్షం వచ్చి మీ ఒంటిపై బూర్దపోతే ఎలా అని కొందరు మీకు కూడా పీరియడ్స్ అని ఇంకొందరు ఎంత దారుణం వచ్చి మరి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా ఇంకా కొంతమంది నువ్వు అగోర్వే కాదంటూ మాటలతో హింసిస్తున్నారు మనం కూడా కొన్ని పద్ధతులు పాటిస్తాం అవి ఇతరులకు నచ్చకపోవచ్చు నువ్వేంటి ఇలా ఉన్నావు ఇదేమన్నా పద్ధతేనా అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అయినా ఈమె తప్పుడు వాక్యాలను చేయట్లేదు కదా సికింద్రాబాద్ లోని ముత్యాలం ఆలయంపై దాడి చేసిన వాళ్ళని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తుంది అదేం తప్పు కాదు కదా ఈ అగోరి ఫేకా నిజం అన్నది ఖచ్చితంగా ముందు ముందు తెలుస్తుంది అప్పటి వరకు వెయిట్ చేద్దాం సంతోషం కోసమో లేదంటే వ్యూస్ కోసమో దయచేసి ఇలాంటి దారుణమైన పనులు చేయకండి ఇక అసలు విషయం ఖర్చుదాం నెల రోజుల క్రితం ఈ లేడీ అగోరి తెలంగాణ సడన్ గా ముందుగా వేములవడ రాజన్న స్వామి ఆలయంతో పాటు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో పూజలు చేసింది తర్వాత సికింద్రాబాద్ లోని ముత్యాలం ఆలయంలో ప్రత్యక్షమైంది ఆ తర్వాత కొద్ది రోజులకు పని ఉందంటూ మళ్లీ వస్తానంటూ కేదార్నాథ్ వెళ్ళింది అక్కడికి వెళ్లిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి తనపై తప్పుడు వార్త రాస్తున్నారంటూ చాలా సీరియస్ అయింది మళ్ళీ తెలంగాణకు వచ్చిన తర్వాత విధ్వంసం సృష్టిస్తానంటూ హెచ్చరించింది చెప్పినట్టుగానే అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నా మళ్లీ తెలంగాణ తిరిగొచ్చింది అదే రోజు కొండగట ఆలయంలో పూజలు చేసింది ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేసింది నవంబర్ ఒకటో తేదీన సికింద్రాబాద్ లోని ముత్యాలం ఆలయంలో ఆత్మార్పణ చేసుకుంటానంటూ అందరికీ దిమ్మ తిరిగే ఇచ్చింది సికింద్రాబాద్ లోని ముత్యాలం ఆలయంపై దాడి చేసిన వారిని ఎందుకు శిక్షించడం లేదంటూ ప్రశ్నించింది సనాతన ధర్మంపై తను పోరాటం చేస్తానని అందులో భాగంగానే ఈ ఆత్మార్పణ చేసుకుంటున్నానంటూ ప్రకటించింది ఈ ఆత్మార్పణలో తన చనిపోతే శివుని వద్దకు వెళ్తానని లేదంటే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానంటూ చెప్పింది ఇక్కడ తనను తను చంపుకోవడం ఈ విషయం చెప్పగానే పోలీసులు అలర్ట్ అయ్యారు అదే రోజు రాత్రి కొండగట్టు నుంచి వెళ్తుండగా సిద్దిపేట ఆమె స్వగ్రామమైన కుషనపల్లికి తీసుకెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఆ తర్వాత ఆమెను అక్కడే హౌస్ అరెస్ట్ చేశారు ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లకు ఆమె దగ్గరికి ఎవరుకు రాకుండా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అంతేకాదు మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించారు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగింది ఈ అగోరిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మహిళలు అగోరిగా ఎలా మారతారో వాళ్ళ అగోరిగా మారాలంటే ఎలాంటి నిబంధనలు ఉంటాయి రీసెంట్ గా దీనిపై కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియోని కింద ఉంటుంది తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడండి ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు తెలియజేయడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు నేను చెప్పే కంటెంట్ నచ్చితే మాత్రం దయచేసి మర్చిపోకుండా లైక్ చేయండి